ఈ సెషన్లో మనం ఎంఎస్ ఎక్సెల్లో చార్ట్స్ గురించి చూద్దాం. ఎక్సెల్ షీట్లో ఉన్న డేటాను గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయడానికి మనకి చార్ట్స్ ఉపయోగపడతాయి. అంటే టెక్స్ట్ మరియు నంబర్స్ రూపంలో డేటాను డిస్ప్లే చేయడం కంటే గ్రాఫ్లు లేదా చార్ట్ల రూపంలో మనం డేటాను కనుక డిస్ప్లే చేయగలిగితే వాటి మధ్యన ఉన్నటువంటి ట్రెండ్స్ని మనం ఈజీగా గమనించవచ్చు. దీనికోసం మనకి చార్ట్లు అనేవి సహాయపడతాయి. ఇప్పుడు చార్ట్స్ని ఈ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ముందుగా ఎక్సెల్ షీట్లో ఉన్నటువంటి డేటాను సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ నేమ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఆ తర్వాత టోటల్ మార్క్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నాకు నేమ్స్ మరియు వారికి వచ్చినటువంటి టోటల్ మార్క్స్ని సెలెక్ట్ చేయాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు టోటల్ మార్క్స్ని ఈ విధంగా సెలెక్ట్ చేశాను, తర్వాత నేమ్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. నేమ్స్ని సెలెక్ట్ చేస్తుంటే టోటల్ మార్క్స్ యొక్క సెలెక్షన్ పోతుంది, టోటల్ మార్క్స్ని సెలెక్ట్ చేస్తుంటే నేమ్స్ యొక్క సెలెక్షన్ పోతుంది. ఒకేసారి రెండింటిని సెలెక్ట్ చేయాలి అంటే ముందుగా నేమ్స్ని సెలెక్ట్ చేసుకోండి, తర్వాత కంట్రోల్ కీ ప్రెస్ చేసి పట్టుకుని టోటల్ మార్క్స్ని సెలెక్ట్ చేయండి. ఈ విధంగా టూ డిఫరెంట్ కాలమ్స్లో ఉన్న డేటాని ఒకేసారి సెలెక్ట్ చేసేందుకు మనం మధ్యలో కంట్రోల్ కీని ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇప్పుడు డేటాను సెలెక్ట్ చేశాను, తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్లో ఇక్కడ చార్ట్స్ అనే ఒక సెక్షన్ ఉంది, ఈ కార్నర్లో మీరు క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్సర్ట్ చార్ట్ విజార్డ్ ఓపెన్ అయింది. ఇందులో 11 రకాల చార్ట్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి కాలమ్ చార్ట్, రెండు లైన్, పై, బార్, ఏరియా, స్కాటర్, స్టాక్, సర్ఫేస్, డోనట్, బబుల్, రాడార్, మొత్తం 11 రకాల చార్ట్లు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం సెలెక్ట్ చేసిన ప్రతి చార్ట్కి కూడా చాలా రకాల సబ్ టైప్స్ కూడా ఉన్నాయి. అంటే కాలం మీద క్లిక్ చేస్తే ఇక్కడ కాలంకు సంబంధించిన బట్టి కాలంకు సంబంధించిన చాలా రకాల సబ్ టైప్స్ ఉన్నాయి. అదేవిధంగా లైన్కి సంబంధించి ఇక్కడ కొన్ని ఉన్నాయి, పై చార్ట్కి సంబంధించి కొన్ని సబ్ టైప్స్ ఉన్నాయి, బార్కి సంబంధించి కొన్ని సబ్ టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను కాలమ్ చార్ట్ తీసుకున్నాను, ఆ తర్వాత వాటి యొక్క సబ్ టైప్స్ నుండి 3D క్లస్టర్డ్ కాలమ్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేస్తాను. ఈ విధంగా మనం ఒక చార్ట్ని క్రియేట్ చేయొచ్చు అన్నమాట. ఈ విధంగా చార్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఒక చార్ట్ ఇక్కడ డిస్ప్లే అయిన తర్వాత డిజైన్ అనేది క్రొత్తగా ఒక ట్యాబ్ యాడ్ అవ్వడం మనం గమనించవచ్చు. ఇందులో రకరకాల చార్ట్ స్టైల్స్ ఉన్నాయి. ఈ చార్ట్ స్టైల్స్ని మనం ఓపెన్ చేస్తే ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. వీటి నుండి మనకు కావలసినటువంటి చార్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా రకాల స్టైల్స్ ఉన్నాయి. మనకి ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ మీద క్లిక్ చేయడం ద్వారా మన చార్ట్ యొక్క స్టైల్ని మార్చుకోవచ్చు. తర్వాత ఇక్కడ చార్ట్ లేఅవుట్స్ అనే ఒక 10 రకాలు ఉన్నాయి. వీటి నుండి కూడా మనకు కావాల్సిన లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చింది. ఇంకో లేఅవుట్ చూద్దాం. ఇది ఒక రకమైన లేఅవుట్, ఇది ఒక రకం, ఇది మరొక రకం. ఇలా చాలా రకాల లేఅవుట్స్ అనేవి ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నాయి. ఏ లేఅవుట్ మనకు నచ్చితే ఆ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మూవ్ చార్ట్ అనేది ఒక ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్గా మన షీట్ 1లో ఉన్నాం. షీట్ 1లో ఒక ఆబ్జెక్ట్గా ఇక్కడ మనకి చార్ట్ అనేది డిస్ప్లే అవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని నేను షీట్ 1లో ఆబ్జెక్ట్గా కాకుండా న్యూ షీట్గా ఈ చార్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో నేను మూవ్ చార్ట్ మీద క్లిక్ చేసినప్పుడు మూవ్ చార్ట్ అనే విజార్డ్ ఓపెన్ అయింది. ఇందులో న్యూ షీట్ మీద నేను క్లిక్ చేసి ఓకే బై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఒకటి న్యూ షీట్, రెండవది ఆబ్జెక్ట్ ఇన్ షీట్ 1. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఇన్ షీట్ 1గా ఉంది, దీన్ని నేను న్యూ షీట్గా మారుస్తున్నాను. న్యూ షీట్, ఓకే బై క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు క్రొత్తగా ఒక షీట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది, అది అందులో చార్ట్ ఉంటుంది. ఈ విధంగా న్యూ షీట్లో వచ్చింది ఇదిగో చార్ట్ 1. అంటే షీట్ 1లో ఇంకా అది లేదు, అక్కడి నుంచి మూవ్ అయిపోయింది చార్ట్ 1కి. ఈ విధంగా మనం మూవ్ చార్ట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం షీట్ 1కి చార్ట్ 1 అనే స్పెషల్ షీట్గా దాన్ని క్రియేట్ చేయగలిగాం. ఇక ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ముందుగా ఈ విధంగా ఒక టేబుల్ వేయండి, తర్వాత
ఈ ఇన్సర్ట్ చార్ట్ అనే డయాగ్రామ్ ని తప్పకుండా వేయండి. తర్వాత ఈ అవుట్పుట్ ను కూడా మీరు ఇంచుమించుగా ఎగ్జామ్ లో రాసినట్లయితే ఎక్కువ మార్క్స్ పడే అవకాశం ఉంటుంది.